వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ, నేను శంకరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా రైతులకు రోజు ఆదాయం, రాజశ్రీ నాటుకోళ్ల పెంపకం. ట్రైనీ కలెక్టర్ ఆత్మక్యం ద్వారా మహిళా రైతులకు ఇచ్చిన రాజశ్రీ నాటుకోళ్ల పథకం చాలా బాగుందని యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. నేడు జిల్లాలోని ఆలేరు మండలం కొలనపాకలోని ఆర్గానిక్ వ్యవసాయం కొత్తగా జగిత్యాల వరి 1,484 రకాన్ని మరియు కందిగడ్డ తండాలో ఆత్మ ప్రోగ్రాం కింద రాజశ్రీ నాటుకోళ్ల పంపిణీ, వాటి పెంపకం, ఆదాయంకు సంబంధించిన విషయాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా రైతులకు రోజు ఆదాయం వచ్చే కోళ్ల పెంపకం కిమ్ చాలా బాగుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఆలేరు మండల వ్యవసాయ అధికారి జ్యోతిలు, సర్పంచ్ సుజాత ఉన్నారు. ఈ విలేజ్ కు విజిట్ కర్కే నాకు చాలా సంతోషంగా ఉంది. యహాన్ పే ఆత్మా ప్రోగ్రామ్ కే అందర్ చిక్స్ ప్రొడక్షన్ హో రహా హై, అండ్ ఐ యామ్ వెరీ గ్లాడ్ కి ఉస్సే యహాన్ కి జో లేడీ ఫార్మర్స్ హై उनको काफ़ी ज़्यादा इनकम मिल रहा है, डिस्पोजेबल इनकम. और उसके अलावा और जो बाकी इंस्पेक्शंस है दैट आई ट्राई टू डू हियर. ఈ రోజు ఆలేరులోని ఆలేరు మండలంలోని కొలన్పాక మరియు కందిగడ్డ తండా చూపించడం జరిగింది. కొలన్పాకలో మన దగ్గర ఫార్మర్స్ ఆర్గానిక్ ఫార్మింగ్, వరిలో సేంద్రియ వ్యవసాయము, అలాగే కొత్త రకము జగిత్యాల 1148485 కొత్త రకము మినీ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కొత్త రకము దాన్ని సపరేట్గా ఒక మడిలో వేశారు ఆ ఫార్మర్, ఎందుకంటే అది విత్తనోత్పత్తి చేసి మళ్ళీ ఇంకా రైతులకు ఇవ్వడానికి. అలాగే అది పక్క ఇంకో ఫీల్డ్ తోటి ఈ కొత్త రకము మన దగ్గర ఉన్న తెలంగాణ సోనతో కానీ బీపీటీతో పోల్చినప్పుడు ఎలా దిగుబడి ఎక్కువ వస్తుంది, పెస్ట్ డిసీజ్ ఎలా రెసిస్టెంట్గా ఉంటుంది, తట్టుకునే శక్తి ఎలా ఉందని పరిశీలించడానికి సపరేట్గా ఒక మడిలో వేయడం జరిగింది. అది మేడం చూపించాము. అలాగే వరి నాట్లు వేసే విధానం, ఎలా నాట్లు వేస్తారు అనే విషయం కూడా మేడము పర్సనల్గా చూడడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ కందిగడ్డ తండాలో ఆత్మ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ తరఫున గత సంవత్సరము ఇక్కడ డెమాన్స్ట్రేషన్స్ పర్పస్లో ఈ ఇక్కడ ఉన్న ఉమెన్ ఫార్మర్స్కి కోడిపిల్లలు ఇవ్వడం జరిగింది. అయితే అవి కూడా ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయి, వాటి వల్ల ఫార్మర్స్కి ఎలా ఉపయోగపడుతుంది, అదనపు ఇన్కమ్ వ్యవసాయంతో పాటు ఇంకా వారికి రోజువారి ఖర్చుల కోసం ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది కూడా చూపించడానికి ఈరోజు కలెక్టర్ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మేడం కోళ్ళు విజిట్ చేశారు, అలాగే ఆ బెనిఫిషరీస్ ఫార్మర్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. ఫార్మర్స్ కూడా హ్యాపీ ఫీల్ అయినారు ఈ స్కీమ్ వల్ల. రైతులకు ఏంటంటే ఇప్పుడు వరి కానీ మొక్కజొన్న, వరి కానీ పత్తి కానీ వేసినప్పుడు 4 నెలలకు 6 నెలల తర్వాతనే ఇన్కమ్ వస్తుంది. అదే కోళ్ళు పెంచుకున్నట్లయితే కోడిగుడ్లు అమ్ముకోవడం వల్ల రోజు రోజు ఇన్కమ్ వస్తుంది. అలాగే కోళ్ళు మన ఇంట్లోనే ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ కూడా తినే అవకాశం ఉంటుంది, కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి బెనిఫిట్స్ ఉండడం వల్ల ఫార్మర్స్ని ఇంకా వాళ్ళ ఇన్కమ్ పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ డెమాన్స్ట్రేషన్స్ ఈ గ్రామంలో చేపట్టడం జరిగింది. అది కూడా కలెక్టర్ గారికి రోజు చెప్పడం జరిగింది. ఓకే మేడం, ఈ కందిగడ్డ తండలో ఎన్ని యూనిట్లు కోళ్ళు ఇచ్చారు? ఇక్కడ 17 యూనిట్స్ ఇచ్చినామండి. ఒక్కొక్కరికి 7 కోళ్ళు ఇవ్వడం జరిగింది. అవి కూడా మళ్ళీ పిల్లలు పెట్టాయి. అంటే ఇది ఏ జాతికి సంబంధించిన మేడం? ఊరు ఇవి రాజశ్రీ కోళ్ళు. ఇవి యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ నుండి తెప్పించి రైతులను ముందుగా అక్కడికి విజిట్ తీసుకెళ్ళాం. ఈ అక్కడ 4 రకాల వనరాజ, గిరిరాజ, అలాగే రాజశ్రీ కోళ్ళు, మామూలు కోళ్ళు కూడా ఉంటాయి, ఇంకా బ్లాక్ కలర్ కోళ్ళు కూడా అక్కడ ఉంటాయి. వీళ్ళ ఫార్మర్స్ని తీసుకెళ్ళి చూపించి వీళ్ళకి ఏదైతే నచ్చుతుంది అక్కడ వాళ్ళు సైంటిస్టులు దేనికి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎన్ని రోజులకి అది ఎంత బరువు పెరుగుతుంది, అలాంటి విషయాలన్నీ కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. తర్వాత వీళ్ళ చాయిస్ ప్రకారమే వీళ్ళు రాజశ్రీ కోళ్ళు తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ తెచ్చుకున్న తర్వాత ఆ తెచ్చిన పిల్లలు తెచ్చినప్పుడు 4 రోజుల కోళ్ళు ఇక్కడ కోడి పిల్లలు ఇక్కడ తేవడం జరిగింది. ఇప్పుడు ఆ పిల్లలు అవి కూడా మంచిగా పెద్దగా అయ్యి గుడ్లు పెట్టి ఇవి సంవత్సరానికి 250 గుడ్లు పెడతాయి కంటిన్యూస్గా. అదే మన కోళ్ళు అయితే
15 గుడ్లు పెడతాయి, మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ 15 గుడ్లు పెడతాయి. ఇవేమో కంటిన్యూస్గా సంవత్సరానికి 250 గుడ్లు పెడతాయి. మళ్ళీ ఆ కోళ్ళు కూడా మళ్ళీ పిల్లలైనాయి. ఆ పిల్లలు కూడా ఇప్పుడు మనం చూడడం జరిగింది. ఇలా ఆ పిల్లలు కూడా మళ్ళీ ఇంకా ఇతర రైతులకు అమ్ముకున్నట్లయితే ఆ ఫార్మర్స్ అట్లా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫార్మర్స్ని ఇన్కమ్ ఫైనాన్షియల్గా వాళ్ళు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ఇక్కడ పెట్టడం జరిగింది.